కూడా మనం దేవుళ్ళలో ఆనందించడం నేర్చుకోగలిగితే, లోక సంబంధమైన దుఃఖాన్ని లోక సంబంధమైన పరిస్థితులను వదిలిపెట్టగలిగితే మన జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తాం. అంటాడు, ఇది నీ వల్ల కాదు, ఈ ఎడిక్షన్ను జయించలేవు, ఈ ధూమపానను జయించలేవు, ఈ మద్యపానాన్ని జయించలేవు, ఈ వ్యభిచారను జయించలేవు, ఈ వ్యర్థమైన స్నేహితుల నుండి నువ్వు విడుదల పొందలేవు, లేకపోతే ఒక రహస్య పాపను బయటకు రాలేవు, ఈ నష్టాల ఊబిలోంచి నువ్వు బయటకు రాలేవు, నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊబిలో నుండి నువ్వు బయటికి రాలేవు అనే అపవాది ఎప్పుడు కూడా నిన్ను బంధకాల్లో ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాత్రి నీకు మంచి సమాచారం ఉంది. అదేంటో తెలుసా? నీ దేవుడు, నీ ప్రభు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నిన్ను ప్రవేశపెట్టడానికి ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యు కెన్ డు ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మా అబ్బాయికి అప్పటి వరకు సీటు కన్ఫర్మ్ అవ్వలేదు. మేము ఇక్కడ లాస్ట్ ప్రేయర్ చూసుకుని నైట్ బయటకు వెళ్తున్నాము. మెసేజ్ వచ్చింది మా అబ్బాయికి సీట్ కన్ఫర్మ్ అయిందని. చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయండి ఇవి. మాకు స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్న జాన్ వెస్లీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చి మేము చాలా బ్లెస్సింగ్స్ పొందుతున్నాము. ఈ యొక్క 3 రోజులు నన్ను ఎంతగానో దేవుడు బలపరిచాడు. ప్రార్థన ఎంతగానో ఎదిగాను. వాక్యపరంగా మేము చాలా బలపడ్డామండి. బ్లెస్సక్ వాక్యాలు, జాన్ వెస్లీ గారి వాక్యాలు మమ్మల్ని ఎంతగానో బలపరిచాయండి. ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎలా బలపడాలి అన్నది ఈ 3 రోజులు చాలా ఉజ్జీవమైన సభలు జరిగినాయండి. నిజంగా దేవుడైతే మాతో మాట్లాడినట్టే ఉందండి. చాలా బలపడ్డామండి మేము దీని గురించి. ఈ ప్రపంచ తెలుగు క్రైస్తవ సభలు మాకు చాలా ఆనందకరంగా ఉన్నాయి. దైవ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది. ఇక్కడే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే పరలోకంలాగా ఉంది. నాకైతే నిజంగా అనుకున్నా నా జీవితంలో పరలోకం అంటే ఎక్కడో కాదు, ఇక్కడ అనుకున్నాను. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని కూడా దేవుడు ఎంతగానో బహుబలంగా వాడుకున్నాడు. ఈ మీటింగ్ దేవుడు నామానికి మహిమకరంగా జరిగింది. ఆ విధానాన్ని బట్టి మేమందరం కూడా మా మనస్ఫూర్తిగా సంతోషిస్తూ మరొకసారి వెస్ల అన్నకి వారి కుటుంబానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. రాత్రి దేవుని బిడ్డ, నీకున్న స్థితిని చూసి కొంతమంది హేళన చేస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా, ఇక నీవు లేవలేవంటున్నారా, నీ కుటుంబ పరిస్థితి ఇంతే, నీవు నీ తరాలు ఇలా బానిసత్వంలో మగ్గిపోవాల్సిందే, ఈ భయంకర పరిస్థితుల్లో మీ జీవితాన్ని ముందు కొనసాగించాల్సిందే, కానీ ఏనాడు బహుశా మీరు అభివృద్ధిలోనికి రాలేరు, ఏనాడు బహుశా మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి రాలేరని బహుశా నిన్ను చూసి అందరూ హేళన చేస్తూ ఉంటే, ఈ రాత్రి నమ్ము దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ దేవుడు నీకు మంచి సమాచారం ఇస్తున్నాడు. ఆ సమాచారం ఏంటో తెలుసా? దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఆ ప్రాంతానికి దేవుడిని నడిపించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసునామ మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఎంతో అద్భుతంగా ఈ యొక్క 3 రోజులు కూడా మీటింగ్ జరిపించారు. ఆ మీటింగుల వల్ల మేము ఎంతో వాక్యాన్ని విన్నాము. మరి అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో ఈ వాక్యం మేము హృదయాల్లో భద్రపరచుకుని తిరిగి ఎమర వేసుకునేటట్టుగా వాక్యం చెప్పారు. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. దేవుణ్ణి బలపడడం చాలా ఆనందంగా ఉన్నది. నా హృదయానికి ఏం కావాలనేది ఇక్కడ కొన్ని వాక్యాలు మాటలు నా హృదయానికి హత్తుకున్నాయి. మా ఫ్యామిలీకి అంతటి కూడా హత్తుకున్నాయి. 50% ఇంకా 60, 70, 100 రీచ్ అవుతున్నాం. అంటే చెప్తున్న వాక్యము బలమైనటువంటి ఉజ్జయమైన వాక్యం వినడం వల్ల మేము బలపరచబడుతున్నాం, మా కుటుంబాలు బలపరచబడుతున్నాయి. దైవ సేవకులు అందించిన వర్తమానాలు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మరి ఎంతో మంది ఈ యొక్క వాక్యాల ద్వారా ప్రోత్సహించబడ్డారు. నా మట్టుకు నేనైతే ఆత్మీయంగా ఎంతో బలపడుతూ వచ్చాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో జరిగిన పగల మీటింగ్స్, రాత్రి మీటింగ్స్ దేవుడు అద్భుతంగా జరిగించాడు. చాలా చాలా ఊర్ల నుంచి, చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. జాన్ వెస్లీ గారు మామూలుగానే చాలా మంచి వాక్యాలతో అందరిని ఆదరిస్తూ బలపరుస్తూ ఉంటారు. అనేకమైన సేవకుల్ని పిలిచి ఇంకా అనేక మందిని బలపరుస్తూ మమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నందుకు దేవతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా చాలా మంచి వాక్యంతో మమ్మల్ని ఆదరించారు. వాళ్ళ వాక్యం కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటామండి, కానీ ఇంత అద్భుతమైన వాక్యాన్ని మేము ఎన్నడూ వినలేదండి, ఎక్కడ కూడా చూడలేదు. అంత అద్భుతంగా వాళ్ళ సిస్టర్ గారు, వాళ్ళ అక్కయ్య గారు, వాళ్ళ మిస్సెస్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారండి. మాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. మేము చాలా ఆనందపడుతున్నామండి. మేము భద్రాచలం నుండి వచ్చినామండి.
ఆయగారి మాటలు, ఆయగారి పాటలు, అలాగే వాళ్ళ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాం. మాకున్న ప్రతి వేదన అంతయు ఆయన తొలగిచ్చారని మేము నీ విశ్వాసంతో నమ్ముచున్నాం. సభల ద్వారా అలాంటి యవనస్తులకి ఎంతో ప్రోత్సాహం. యవన కాలంలో దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన కొరకు బ్రతికితే దేవుడు మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తానని సత్యాన్ని దైవజనుల ద్వారా తెలుసుకున్నామండి. మరి జాన్ వెస్లీ అన్న, బ్లెస్సీ వెస్లీ అక్క అందించే సందేశాల ద్వారా మరి ఎంతగానో బలపరచబడి ఆత్మీయంగా ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందు ఎదుగుతూ ఎంతో ఫలించినట్లు దేవుడు మా జీవితాలను మారుస్తున్నారండి. అందరికీ నాతో పాటు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపడ్డామో మేము. ప్రతి ఒక్క వర్తమానాలు కూడా నా హృదయాన్ని తాకింది. ఇంకా ఎక్కువగా నేను దేవుడిలో ఎక్కువ అయ్యేదానికి నాకు అనుకూలమైంది. దేవుడి వాక్యంలో బలపడేదానికి నాకు అనుకూలమైంది. నిజమే, మన ప్రవర్తనలో ప్రతి ఒక్క విషయంలో మనం ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలనే అంశం నాకు చాలా ఆకట్టుకుంటుందండి. ఇంకా బెన్నీ గారి వైఫ్తో ఇంటర్వ్యూ, బ్లెస్ యాక్గా చేసిన ఇంటర్వ్యూ అయితే నిజంగా యవనస్తులకి అది చాలా అవసరం అనిపించింది. ఆ వెయిటింగ్ గురించి చెప్పినప్పుడు దేవుని కోసం మనం ఎంత వెయిట్ చేసినా, ఎంత పని చేసినా అది ఏది వ్యర్థం కాదన్నమాట. నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. కరోనా సమయం నుంచి నిజంగా దేవుడు మాకు జాన్ వెస్లీ గారిని, పాల్ గారిని చూపించి ఆత్మీయంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారండి.